జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవటానికి కారణాలు ఏమిటన్నది విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. దాంట్లో ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి 2019లో జరిగిన పరాభవం అనేది ఆయనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ భయంతోనే ఆయన ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే, మరోసారి అదే పరాజయం ఎదురైతే తన పరువు కూడా పోతుందనే భయం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇది ఆయన మాటల్లోనే ఒక్కసారి మనం వింటే, ఆయన 2022 జనవరి 12వ తేదీన రణస్థలిలో జరిగిన యువశక్తి సభలో మాట్లాడుతూ, ఒంటరిగా వెళ్ళి వీరమరణం చెందాల్సిన అవసరం లేదు, ఒంటరిగా ఉండి గెలిచే స్థితిలో ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోం, ఆ గ్యారంటీ జన సైనికులు ఇస్తారా అని చెప్పి ఆ రోజునే, గత సంవత్సరం జనవరిలోనే ఆయన చాలా స్పష్టంగా ఒంటరిగా వెళ్ళం బాబు, వెళితే మనం ఓడిపోయే అవకాశం ఉంది, గెలిచే భరోసా మీరు ఇస్తారా అని చెప్పి ఆయన జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని అడిగారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆ జనసేన నాయకులు కార్యకర్తల మీద కూడా నమ్మకం లేదు. అంటే ఈ నాయకులకి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం నమ్మకం ఉండొచ్చు, కానీ ఇంటర్న్ పవన్ కళ్యాణ్ గారికి వారి మీద ఎటువంటి నమ్మకం కానీ, లేకపోతే వారికి సంబంధించి వారికి ఏది మేలు చేద్దామన్న భావన కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మరో ప్రకటన ఏంటంటే, నేను ఒంటరిగా పోటీ చేయాలంటే మీరు నమ్మకం కలిగించాలి కార్యకర్తలు, అటువంటి నమ్మకం కుదిరితేనే ఒంటరిగా పోటీ చేస్తా అని ఒకసారి అంటాడండి. ఇంకొకసారి, నేను మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను, నాకు తెగిపోయింది, రక్తాలు వచ్చాయి, ఇంట్లో తిడుతున్నారు, నువ్వు జనాల్ని నమ్మి వెళ్ళావు అంటారు, ఈ జనం నా కుటుంబం అనుకున్నాను, ఈ కుటుంబం నన్ను వదిలేస్తే నేనేం చేయాలి అన్న వారితో, నా కుటుంబం నా వెనుక నిలబడకపోతే నేనేం చేయగలను. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రకటనే తన కార్యకర్తలను ఉద్దేశించి, అంటే కార్యకర్తల మీద పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా విశ్వాసం సన్నగిల్లింది అని చెప్పడానికి ఆయన మాటల్లో చెప్పిన ప్రకటన ఇది. సరే, ఇంతేకాకుండా ఇంకొక దారుణమైన ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ చేశారండి. ఆయన ఏమంటారంటే, నాకు చరిష్మా ఉంది, నన్ను చూసి జనం వస్తారని చెప్పి భావన ఆయనలో చాలా ప్రబలంగా ఉంది. ఇదే విషయాన్ని ఆయన ఇటీవలి విశాఖపట్నం సమావేశంలో ఏమంటారంటే, ప్రజలకు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు, మీరంటే ఎదురుగా ఉన్న కార్యకర్తలు నాయకులు, ప్రజలకు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు, 100,000 మంది వస్తే వారంతా ఓట్లు వేయరు, ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓట్లుగా మలుచుకోవడం వేరు. అది అంటే ఆయన ఏమంటారంటే, ప్రజలకు నేనంటే ఇష్టం తప్ప మీరంటే ఇష్టం లేదు, ఓట్లు వేస్తే నన్ను చూసి వేస్తారు తప్ప మిమ్మల్ని చూసి వేయరు అని చెప్పి చాలా అభ్యంతరకరంగా ఆ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా ఇరుకు పడేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ రోజున నాయకులను ఉద్దేశించి కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలే, ఇటువంటి భావనే కలిగి ఉండటం అనేది ఆశ్చర్యకరం. ఆ నాయకులను ఉద్దేశించి ఏమంటారంటే, సమస్య ఏమిటంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు, కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని వారు కూడా నాయకులైపోదామనుకుంటున్నారు, 10,000 ఓట్లు కావాలంటే ఈ నాయకులు 10,000 మందితో కనీసం 10 సార్లైనా మాట్లాడాలిగా అంటాడు ఆయన. అంటే నాయకులు ప్రజలతో మమేకం కావటం లేదు. ఓకే, ఒక నాయకుడిగా పని పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి సమయాన్ని ప్రజల మధ్య గడుపుతున్నారా అంటే, సగం రియల్ లైఫ్ సగం రియల్ లైఫ్లో ఉన్నాడు ఆయన.
అంటే మీరు అంటే పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా ఉండవలసిన వ్యక్తే ప్రజల మధ్య ఉండటం లేదు, నాయకులు ఉండకపోతే ఎలాగని చెప్పి అంటాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న కాంట్రాడిక్షన్స్ అనేది చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటమి భయం అనేది వెంటాడుతోంది. దాని ఫలితంగానే ఆయన తన కార్యకర్తలను కానీ తన నాయకులను కానీ నమ్మకుండా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని వచ్చే ఎన్నికల్లో ఏవో కొన్ని సీట్లైనా తెచ్చుకుందాము అనే ఒక రాజకీయం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా గతంలో ఆయన మాటల్లో చెప్పాలంటే, ఈసారి మన రాజకీయం అసెంబ్లీలో మన మన అసెంబ్లీలో మన ఉనికి ఉండేటట్టుగా ఉంటుంది అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన అంటే అసెంబ్లీలో ఉనుకుంటుంది తప్ప ప్రభావవంతంగా ఉంటుందా లేకపోతే మీరు ఏదైనా అధికారం చేపడతారా అనే విషయం కూడా ఆయనకి పెద్దగా స్పష్టత లేదు. నిజానికి ఏంటంటే ఆయనకైతే 100% నేనైతే ముఖ్యమంత్రిని కాలేను అన్న భావనతోనే ఉన్నారు. అందుకనే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేతతో చేతులు కలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాడు ఆయన, మళ్ళీ ఈ అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అనేది ఎక్కడా కనిపించటం లేదు.